అయిన రోజున ఆదివారం అయినప్పటికీ కూడా ఈ సమావేశం ఈ రచ్చబండ నిర్వహించాలి అన్న ఐడియా రావడానికి కారణం ఏంటంటే మన సనాతన ధర్మం దేవాలయాల పరిరక్షణ వీటి గురించి కాస్త డీటెయిల్డ్గా మాట్లాడుకోవటం కోసం ఈరోజు కాస్త రాజకీయాల్ని వీలైనంత వరకు పక్కన పెట్టి దేవాలయాల గురించి మాట్లాడటం కోసం మన ఈరోజు రచ్చబండ సమావేశం ఇప్పుడు జరుగుతున్నది మనం అందరం చూస్తున్నాం. ఇప్పుడు జరుగుతున్నది ఏంటి, శ్రీశైలంలో 150 రూపాయలు మినిమం ఎంట్రీ టికెట్, నేమ్సేక్కి 5% 10% ఫ్రీ దర్శనాలు అంటున్నప్పటికీ కూడా ఎవరు వెళ్ళినా కూడా ఫ్రీ దర్శనం టికెట్లు అయిపోయినాయి అంటున్నారు. ఎన్ని టికెట్లు ఇచ్చారు, ఎవరు వెళ్ళారో తెలియదు. 150 రూపాయలు మినిమమ్, 300 రూపాయలు. హిందూ దేవాలయాలకు వెళ్ళాలంటే అక్కడ తిరుపతిలో కూడా ఈ కరోనా రెస్ట్రిక్షన్స్ అని చెప్పి ధర్మ దర్శనాలు చాలా వరకు తీసేశారు. అలాగే పట్టిసీమ నడుస్తూ వెళ్ళేటప్పుడే ఆ పాదచారుల దగ్గర కూడా 20 రూపాయలు ఒక వ్యక్తి దగ్గర కలెక్ట్ చేస్తున్నారు. ఏమిటిది, ఎందుకు ఇలా? ఆల్మోస్ట్ చూడబోతే ఒక పవిత్రమైన చర్చికి వెళ్తే తిరిగి వాళ్ళే ఆ చర్చ నిర్వాహకులే ఎంతో కొంత తిరిగి ఇచ్చే పరిస్థితి కనపడుతుంది సకల మర్యాదలతో పాటు. ఇక్కడ హిందూ దేవాలయాలకి భక్తులు రావాలి అంటే ఈ ఒక రకంగా ఇదొక దోపిడీగా పరిణమిస్తుంది. ఎందుకు ఇలా, ఈ ఆదాయం కోసం ఎందుకు ఈ తాపత్రయం? మనకి తెలంగాణలో అంటే మన ఆంధ్ర రాష్ట్రమే మొన్నటి వరకు, ఇప్పుడు తెలంగాణలో చిలుకూరు దేవాలయం, చిలుకూరు బాలాజీ అంటే ఎంతో ఫేమస్, అది కూడా చాలా ఏన్షియంట్ టెంపుల్, హుండీ కూడా ఉండదు అక్కడ. అందరూ సమానం, ఎంతమంది వచ్చినా సరే ఉచితంగా దర్శనం చేసుకోవచ్చు. చక్కటి అడ్మినిస్ట్రేషను, చాలా చక్కగా అప్పుడు ఆ రంగరాజన్ గారు కానీ గతంలో వారి తండ్రి గారు అందరూ కూడా చాలా చక్కగా బాధ్యతగా నిర్వహిస్తున్నారు. దేవాలయాల నిర్వహణకి ఒక ఎగ్జాంపుల్గా మనం చిలుకూరు బాలాజీ దేవాలయాన్ని చెప్పుకోవచ్చు. కేవలం ధనార్జన కోసం ఒక దేవాలయ వ్యవస్థని వాడుకుంటున్నట్టుగా కనపడుతుంది. మనం భక్తులందరూ కూడా ధనవంతులు కాదు, ధనవంతులు వారి శక్తి కొలది దర్శనం ఉచితంగా ఇచ్చినప్పటికీ కూడా వారి శక్తి కొలది ఆ హుండీల్లో డబ్బులు ఇస్తారు. కానీ ఒక పేదవాడి దగ్గర కేవలం మనసులో భగవంతుణ్ణి నిలుపుకొని ఒక 5 నిమిషాలు ప్రశాంతంగా, లేకపోతే ఒక నిమిషమైనా సరే ప్రశాంతంగా భగవంతుణ్ణి ప్రార్థించుకోవాలి అంటే డబ్బులు లేని భక్తుడికి మన హిందూ దేవాలయాల్లో ప్రవేశించే అర్హత లేదా? ఇంకా జెరూసలేం వెళ్ళాలంటే గత ప్రభుత్వం ఇచ్చేదానికన్నా మనం ఎక్కువ చేసాం. మక్కా వెళ్ళాలంటే, ఎక్కడో ఉన్న మక్కా వెళ్ళాలంటే ముస్లిమ్స్కి డబ్బులు ఇస్తున్నారు. అసలు మంద సెక్యులర్ కంట్రీ, ప్రభుత్వం ఎటువంటి ఏ మత ప్రచారానికి పాల్పడకూడదు అని మన రాజ్యాంగంలోనే ఉంది. అయినప్పటికీ కూడా ఇప్పుడు జరుగుతున్నది ఏమిటి, క్రిస్టియన్స్ జెరూసలేం వెళ్ళాలంటే డబ్బులు ఇస్తారు, ముస్లిమ్స్ మక్కా వెళ్ళాలంటే డబ్బులు ఇస్తారు. అదే హిందువుల పండుగ వచ్చింది, ఒక జాతర వచ్చింది, ఒక రథోత్సవం ఉంది, అక్కడికి భక్తులు వెళ్తారు, దసరాలకి విజయవాడ కనకదుర్గ అమ్మవారి గుడికి వెళ్తారు. రేపు ఇదిగో 16వ తారీఖు నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతున్నాయి, చాలగట్ల బ్రహ్మోత్సవాలు, తిరుపతి వెళ్తారు. అంటే మనం ఏం చేస్తున్నాం, బస్ ఛార్జీ డబుల్ చేస్తున్నాం. వాళ్ళకి విమానాల్లో 60% సబ్సిడీ ఇస్తారా? ఇక్కడ బస్సులు ఎక్కి దేవాలయానికి వెళ్ళాలంటే ఈ పండుగల టైంలో ఆ దేవాలయాలకి ఏమైనా స్పెషల్ పండుగలు ఉంటే ఆ బస్సులకి రష్ ఉంటుంది అనుకుంటే రేట్లు పెంచేస్తారు, అక్కడ టికెట్లు రేట్లు పెంచేస్తారు. అంటే కామన్ మ్యాన్కి, ఒక ధనవంతుడు కానీ ఒక కామన్ మ్యాన్కి భగవంతుణ్ణి దూరం చేసే ప్రక్రియలో వేరే మతానికి సంబంధించిన భగవంతుణ్ణి
దగ్గర చేయడానికి జరుగుతున్న ప్రయత్నంగా ఎంతోమంది భావించే పరిస్థితి వచ్చింది. అసలు ధార్మిక పరిషత్ అని ఒక అత్యున్నత వ్యవస్థని పెద్దలు రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వంలో ఏర్పాటు చేయడం జరిగింది. అది 2014 వరకు చక్కగా నడిచింది. చాలా సమస్యలు ఇటువంటివి ఏమొచ్చినప్పటికీ కూడా సమాజంలో ఉన్న విశిష్ట వ్యక్తులు, ప్రభుత్వ ప్రమేయం కాస్త ఉన్నప్పటికీ కూడా సమాజంలో ఉన్న విశిష్ట వ్యక్తులు అందులో ఉండటం, మాజీ న్యాయమూర్తులు ఉండటం, హిందూ ధర్మం కలిగిన, హిందూ భక్తి భావాలు కలిగిన ఐఏఎస్ ఆఫీసర్స్ పివిఆర్కే ప్రసాద్ గారు లాంటి పెద్దవాళ్ళు, అలాగే ఇప్పుడు మనకు ఐవీఆర్ కృష్ణారావు గారు ఉన్నారు మంచి వ్యక్తులు. మొన్న మీరు జేఎస్వి ప్రసాద్ గారు ఎంతో ఉన్నత విలువలు కలిగిన వ్యక్తి, ఆయన బాపట్లు పంపేశారు. ఎంతోమంది మంచి వ్యక్తులు ఉన్నారు, ఆఫీసర్స్ ఉన్నారు. వారితో మీరు ఈ ధార్మిక పరిషత్ని అయా ముఖ్యమంత్రి గారు దయచేసి అట్ ది ఎర్లియస్ట్ దాన్ని మళ్ళీ కాన్స్టిట్యూట్ చేయండి.